కావున ప్రార్థన స్తోత్రం కనుక ఆయా స్థలంలో వారందరూ కూడా వారు పరిస్థితిపడి రావాలని మనం చేస్తున్నాం. ఎక్కువ తగ్గించు, కొద్ది ఎక్కువ తగ్గించండి. దయచేసి గమనించండి రఘునందు ప్రియమైన వారారా, మొదటి రోజు సువార్త సభను ప్రారంభిస్తున్నాం. కావున అందరూ త్వరపడి సిద్ధపడి యొక్క సువార్త సభ జరుగు స్థలానికి అవసరంగా ప్రభుని తీసుకెళ్ళ మనం చేస్తున్నాం. ప్రార్థనతో ఈ సువార్త సభను మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన చేద్దాం. బహుమతుడైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నామైనా. నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి మరి యొక్క సమయంలో స్థలం అందు యొక్క సభను ఏర్పాటు చేయడానికి మీరు ఇచ్చిన అవకాశం బట్టి, చూపిన కృపను బట్టి మీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కానీ మొదటి రోజు సువార్త సభను ప్రారంభిస్తుండగా మీ యొక్క సహాయం దయచేయండి. వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ఆహ్వానిపోయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క స్థలానికి వచ్చి ఆయన నీ యొక్క వాక్యం విని ఆత్మీయంగా అభివృద్ధి చెందే అవకాశం అనుగ్రహించండి. అలాగే నేను ఆహ్వానించినటువంటి దైవజనులు విశాఖ ద్వారా నీ గ్రంథం నుండి చక్కని విషయాలు మీరు నేర్చుకోవడానికి సహాయం దయచేయండి. ఎంతో ఆసక్తితో వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి. ఇంకా ప్రయాణంలో ఉన్నటువంటి వారిని ఆయా స్థలంలో వారిని సిద్ధపరిచి సకాలానికి స్థలాన్ని నడిపించండి. మంచి వాతావరణాన్ని మాకు అనుగ్రహించి తండ్రి మరి యొక్క కూడిక ద్వారా మిమ్మల్ని మహిమపరిచే అవకాశం మాకు అనుగ్రహించండి. ఈ కూడిక ప్రారంభం నుండి అంతవరకు మీరు అదృష్టి నడిపించి మా ద్వారా మహిమ కనుక ప్రభావం పొందుమని ఈ యొక్క సభలు వచ్చిన వారికి జీవనార్థంగాను ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరమైనట్టుగా సహాయం దయచేయమని ఈ ప్రార్థన క్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే ఈ సభలో దేవుని వాక్యాన్ని అందించడానికి మన నాగులంక స్థానిక క్రీస్తు సంఘము ప్రేమతో మరి కోరినప్పుడు మండపేట క్రీస్తు సంఘంలో క్రీస్తు పరిచర్య చేసినటువంటి సహోదరులు ఎస్ఎఫ్ గారు ప్రేమతో అంగీకరించడం, వారు బిజీగా ఉన్నప్పటికీ సమయాన్ని కేటాయించి మన స్థానిక సంఘము ద్వారా ఈ గ్రామంలో సువార్తను అందించాలని మంచి ఉద్దేశంతో ఆసక్తితో వచ్చినటువంటి వారికి, వారి బృందానికి ప్రభువైన క్రీస్తుపేట మా వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో వారి వేదిక మీద రావుతుందిగా ఈ కార్యక్రమం తరఫున వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వారు వస్తుండగా అందరూ కూడా ఆనందంతో చెప్పటంతో తమ ఆనందాన్ని చెప్పటంతో తెలియజేస్తుందని కోరుతున్నాం. బిషప్ గారు రావాల్సిందిగా కోరుతున్నాం. మనం ఆహ్వానించినటువంటి దైవజనులు బిషప్ గారు వస్తున్నారు. అలాగే ఈ పరిసర ప్రాంతాల్లో క్రీస్తు సంఘము ద్వారా ఎంతో ఆసక్తితో సత్యాన్ని ప్రకటిస్తున్నటువంటి సువార్తికులు అందరికీ కూడా ప్రభుని క్రీస్తుపేట వందనాలు తెలియజేస్తాను. ఈ సమయంలో మరి ఇప్పటికి వారిని ఆహ్వానించి తెలుసుకున్నాం. మాదిరిగా మరికిపురం ఆ పరిసర ప్రాంతాల్లో క్రీస్తు సంఘ పరిచయం చేసినటువంటి సహోదరులు చైతన్య పాల్ గారిని వేదిక మీదకి రావాల్సింది, వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే బట్టెలంక తదితర ప్రాంతాల్లో క్రీస్తు సంఘ పరిచయం చేసినటువంటి సహోదరులు చిట్బాబు గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మోని పరిసర ప్రాంతాల్లో క్రీస్తు సంఘ సువార్తను ప్రకటించినటువంటి సహోదరులు జాసు గారిని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం.
అలాగే గోడపల్లి పరిసర ప్రాంతాల్లో క్రీస్తు సంఘ సువార్తను ప్రకటించినటువంటి సహోదరు శ్యాంబాబుని కూడా ఆహ్వానిస్తున్నాం. అలాగే క్రాంతి నగర్ క్రీస్తు సంఘంలో క్రీస్తు పరిచర్య చేసినటువంటి సహోదరులు ఈశ్వరత్వం గారు కూడా ఈ సమయంలో వారి వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. అలాగే కడిగి తూర్పలం పరిసర ప్రాంతంలో పరిచయం చేసిన సహోదరు ఉదయ్ గారు కూడా రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సెగ్మెంట్పల్లి క్రీస్తు సంఘంలో క్రీస్తు సంఘ పరిచయం చేసినటువంటి సహోదరులు శ్రీను మాస్టర్ను కూడా సంఘంలో ఆహ్వానిస్తున్నాం. సెగ్మెంట్పల్లి క్రీస్తు సంఘంలో పరిచయం చేసినటువంటి సహోదరులు శ్రీను గారిని మోర్పూడ్లో క్రీస్తు సంఘ పరిచయం చేస్తున్న సహోదరులు వేదికను అలంకరించినటువంటి దైవజన అందరికీ కూడా ప్రభువానికి రెస్పెక్ట్ వందనాలు తెలియజేస్తున్నాం. చేయవలసిన మీకు అందరికీ కూడా ప్రభువానికి రెస్పెక్ట్ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఈ కార్యక్రమాన్ని అడ్జస్ట్కొని నడిపించవలసిందిగా చిట్టిబాబు గారిని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. మాకు పాట పాడడానికి అవకాశం ఇచ్చిన అధ్యక్షులు వారు అధ్యక్ష వారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. కళ్ళ తూపపాలు వేలు వరపాలు క్రీస్తు సంఘం తరఫున ప్రత్యేక వందనాలు వారికి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా స్థానిక క్రీస్తు సంఘ సువార్థకులు సంఘ సభ్యులు రమేష్ గారికి వారి సంఘ సభ్యులకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. పావన దేహములు గాయాలు పొందే పావన దేహ
ఇచ్చిన సంఘాలను బట్టి వారికి ఇచ్చిన కృపను బట్టి మా తండ్రి సమయమందు మరి మా తండ్రి మా యొక్క ప్రియులను బిషప్ గారిని మా తండ్రి యొక్క ప్రాంతానికి తీసుకుని వచ్చి మీ కుమారుడిని క్రీస్తు ప్రభువుని మహిమపరచడానికి గాను మరి మంచి సమయాలను మాకు దయచేసిన రీతిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం మా ప్రభువ. మరి వారు బోధించుచుండగా మా తండ్రి వాక్యం విని వాక్యాన్ని నేర్చుకుని ఆయా సంఘాలకు వెళ్ళి ప్రకటించే భాగ్యాన్ని దయచేస్తుందిగా కోరుచున్నాము. ఈ నాగలంక ప్రాంతాన్ని అంతటి కూడా దీవించి ఆస్వాదించి మీరే మహిమ ఘనత పొందవలసిందిగా కోరుచు
ఈ ప్రార్థన మా ప్రభు ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పేరట అతి మిక్కిలి వినయముతో ప్రతిమాలు వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించినటువంటి ప్రియులు దైవజనులు, మరి చైతన్య బాలు గారికి ఈ సభల తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. మరి గమనించండి, మరి దేవుని యొక్క లేఖన పఠనం చేద్దాం. మరి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1:18 నుంచి 25 వరకు మరి మోరి క్రీస్తు సంఘ సువార్తికులుగా పనిచేసినటువంటి మరి టీ ప్రశాంత్ బాబు వచ్చి మరి లేఖన పఠనం చేయవలసిందిగా ఈ సభల తరపున వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. మోరి క్రీస్తు సంఘ సువార్తికులుగా పనిచేస్తున్నటువంటి టీ ప్రశాంత్ బాబు. సువార్తికులుగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్యాన్ని వివరించడానికి మన మధ్యకు వచ్చిన స్పెషల్ గెస్ట్గా, స్పెషల్ స్పీకర్గా ఇన్వైట్ చేయబడినటువంటి బిషప్ గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. స్థానిక సంఘ సువార్తికులకు నా వందనాలు తెలియజేస్తున్నాను. సంఘానికి చేరవచ్చిన ప్రతి ఒక్కరికి నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన అమూల్యమైన నామమును బట్టి లెక్కలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. గడిచిన కాలంలో మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సజీవులనిగా ఉంచి ఈ రాత్రికాల సమయంలో ఈ నాగులంక ప్రాంతంలో తండ్రి క్రీస్తురాజ్య సువార్త సభల ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మాలో ఉన్న ప్రతి ఒక్కరిని తండ్రి మీరు ఇక్కడ తండ్రి కూర్చోబెట్టి వినిపింప చేయడానికి సిద్ధంగా ఉన్నారు తండ్రి. మేమందరము కూడా మా ఆత్మలను సిద్ధపరచుకొని తండ్రి నీ వాక్యాన్ని విని మాలో ఉన్న తప్పుదమ్మలను సరిచేసుకొని నీ అందు భయభక్తులు కలిగిన బిడ్డలుగా తీర్చిదిద్దబడుగులకు సహాయం దయచేయండి. బోధించుచున్న ఈ దాసునికి పరలోక సంబంధమైన జ్ఞానాన్ని అనుసరించి మా అందరికీ అర్థమయ్యే రీతిలో బోధించగలిగే సామర్థ్యాన్ని వారు అనుగ్రహించండి. వినిచున్న మేము తండ్రి ఎలాగ వినిచున్నామో జాగ్రత్త కలిగి తండ్రి లేఖనాలను పరిశోధించి నీ అందు భయభక్తులు కలిగిన జీవితాన్ని మా అందరికీ అనుగ్రహించి మనం వచ్చున్నాం తండ్రి. ఈ మీటింగ్స్ని ఏర్పాటు చేసిన స్థానిక సంఘములను జ్ఞాపకం చేసుకునండి తండ్రి. దీనికి కావలసిన ప్రతి అవసరతను మీరు తీర్చి మనం అడుగుతున్నాం తండ్రి. వారికి ఇచ్చిన మంచి మనసును బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నెట్లో చూస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకునండి. ప్రతి ఒక్కరు కూడా నీ చిత్త ప్రకారం జీవించగలిగే బిడ్డలుగా తీర్చిదిద్దబడగలిగేటట్లు సహాయం దయచేయండి తండ్రి. ఈ కూడికను ఆదరించే వరకు మీరే అధ్యక్షులుగా ఉండి నడిపించి ఘనత మహిమ ప్రభావములు మీరే పొందమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నామా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.